ప్రభుత్వం, గుండె మంటలు తెలిసినటువంటి ప్రభుత్వం, గుండె మంటలు తెలిసినటువంటి నాయకుడు. అందువల్లనే అనేక కుట్రలను కుతంత్రాలను ఎదిరించి నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నా. ప్రజల అండతో ఇవాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారు మాయల ఫకీర్. ప్రజల్లో లేకపోయినా, బలం ప్రజల్లో లేకపోయినా అనేకమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు, అనేకమైన కుట్రలు చేస్తున్నారు, అనేకమైన వ్యవస్థల్లో దొరబడి ప్రయత్నం చేస్తున్నారు. అయినా ప్రజాబలంతో నిలబడినటువంటి వ్యక్తి, నిలబడబోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఈ ప్రభుత్వానికి ముందు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. అస్తవ్యస్తమైన నిర్ణయాలు, మతి లేని చర్యలు, దుర్మార్గమైన పాలన చూసినటువంటి 6 కోట్ల ప్రజలు గుండె మంటలతో, గుండె తరుక్కుపోయేటటువంటి ఆవేదనతో, తెలుగుదేశాన్ని నేలమట్టం చేశారు. 151 నియోజకవర్గాలలో, 22 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో, 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ మేము గుర్తు చేయాలని మనవి చేస్తున్నాం.